మన భక్తి, మన నీతి మనల్ని ఇక్కడికి తీసుకురాలేదు. దేవుని యొక్క మహాకృప, ఆయన సంకల్పం మన పట్ల ఉంది. నేను చాలాసార్లు చెప్తాను, ఒక వ్యక్తి దేవుని సన్నిధానంలోకి రావడం అది దేవుని మహాకనికరమే. ఈ పట్టణంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. నిన్నే ఎందుకు ప్రభు ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే నీలో ఏదో మంచి దేవుడు చూశాడు. నీలో ఏదో మంచిని దేవుడు చూసి ఆయన ఇంట్లోకి మనల్ని తీసుకొచ్చాడు. ఇది మందిరం అని మనం అనుకుంటాం, ఇది దేవుని గృహం, దేవుడు నివసించే ఓ శ్రేష్టమైన స్థలం. ఆయన నివసించే ఈ స్థలానికి ప్రభు నిన్ను తీసుకొచ్చాడంటే నీలో ఏదో మంచి చూశాడు. నన్నెవరైనా చూస్తే నాలో ఉండే చెడు వారికి తెలుస్తుంది, నేనెవరినైనా చూస్తే వారిలో ఉండే చెడు వారికి తెలుస్తుంది. అయితే దేవుడు మాత్రం మనలో చెడును చూడడు, ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి. మనలో ప్రేమ ఉంది, మన ప్రేమకు స్వార్థం ఉంది. మనకెవరైనా మేలు చేస్తే, మన మాట వింటే, మనకేదైనా ఇస్తే మనం ప్రేమిస్తూ ఉంటాం. ఇది మనుష్య ప్రేమ, స్వార్థం ఉంది. అయితే దేవుని ప్రేమలో నిస్వార్థత ఉంది. మనం ఆయనకేమి ఇచ్చినా ఇవ్వకపోయినా, మాట వినినా వినకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంతకాలం ప్రేమిస్తాడు అంటే మనం చనిపోయేటంత వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకు అంతగా ప్రేమిస్తాడు అంటే, ఏ రోజైనా నా బిడ్డ మారతాడండి, ఏ రోజైనా నా కుమార్తె తన జీవితాన్ని మార్చుకుంటుందేమో అనే ఆశతో మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉంటాడు. మన ప్రేమ అలాంటిది కాదు. మన మాట ఎవరైనా విననప్పుడు వాళ్ళతో మన సహవాసాన్ని తెంచుకుంటాం, వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళ గురించి చెడుగా చెప్తూ ఉంటాం. ఇది మనుష్య ప్రేమ అంతే. అయితే దేవుని ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉండును అని బైబిల్ చెప్తుంది. శాశ్వత కాలం, ఆ శాశ్వత కాలం ఉండేటటువంటి ఆ ప్రేమలో మనమంతా కూడా ఉన్నాం. నేను మళ్ళా చెప్తాను, మిమ్మల్ని ఈ స్థలంలోకి ప్రభు తీసుకొచ్చాడు. ఆ కృపగల దేవుడు మనల్ని తీసుకురావడంలో ఉద్దేశం మనల్ని ప్రేమించాడు. రెండవది, మనలో ఏదో మంచి చూశాడు. మంచి, దేవునికి నచ్చిన మంచితనం ఏదో నిలువ ఉంది. ఆ మంచిని బట్టి ప్రభుల వారు మన ఇంట్లో నుండి ఆయన ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆయన ఇంట్లో ఉన్నటువంటి మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నేను మా భార్యతో మాట్లాడితే అది మా కొడుకుకు సంబంధించింది కాదు, నేను పౌలుతో మాట్లాడితే జానుకు సంబంధించింది కాదు, దేవుడు మాట్లాడితే అందరికీ సంబంధించింది. అందరికీ తగిన రీతిగా ప్రభుల వారు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడేటప్పుడు నా పాపాన్ని గురించి చెప్తూ ఉంటాడు. ఆయన మాట్లాడేటప్పుడు నీవు లోబడాలి అని కూడా చెప్తాడు. ఆయన మాట్లాడేటప్పుడు విధేయత కలిగి ఉండు అని కూడా చెప్తాడు. ఆయన మాట్లాడేటప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నేనెంత పరిశుద్ధంగా ఉన్నానో నువ్వు కూడా అంత పరిశుద్ధంగా ఉండాలి అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మాటలు నిజంగా ప్రతి ఒక్కరిని ఆ రీతిగా ప్రతి ఒక్కరితో ఆయన ఆ రీతిగా మాట్లాడుతూ, ఏ విధంగానైనా నన్ను పాపం విడిచిపెట్టువానిగా, నన్ను లోబడేవానిగా, నన్ను విధేయత కలిగిన వ్యక్తిగా, నన్ను పరిశుద్ధుడుగా ఆయన చూడాలని ఆశ. నేను ఆ రీతిగా మారాలన్నది దేవుని ఆలోచన. అందుకే లోకంలో నుండి ప్రత్యేకంగా మనల్ని తీసుకొచ్చాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది, ఆయన ప్రేమ చాలా గొప్పది. మనం ఎప్పుడో చనిపోవలసిన వారం, ఎన్నో పరిస్థితులు మన ముందు నిలబడి మనల్ని అవమానపరిచాయి,
మనల్ని నిందించాయి, మన గుండె పిండునంతగా వేదన కలిగించాయి. ఈ జీవితం ఎందుకు, ఇంకా నేను బ్రతికి ప్రయోజనం లేదు అనే ఆలోచనలకు కూడా వచ్చేసాం. అటువంటి మనల్ని దేవుడు మన ఆలోచనలకి అప్పగించకుండా ఆయన ఆలోచనలకి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచనలకి నడిపిస్తూ ఉన్నాడు. ఈ స్థలంలో కూర్చున్నటువంటి మనం నిజంగా ఎంతో చెడిపోవలసిన వారం, చెడిపోయాం కూడా. అయితే ఆ చెడు నుండి ఆయనే బయటికి నడిపించాడు. నేను రావటానికి ప్రయత్నం చేసిన ఆ చెడు నన్ను చాలా బలంగా పట్టుకున్నది. దేవుని మహాకనికరం ఆయనే ఆ చెడు నుండి విడిపించి నన్ను బయటికి రప్పించాడు. ఇన్ని కార్యాలు ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే, నీలో ఏదో మంచి ఉంది అది చూశాడు. ఆ మంచిని బట్టి నీవు ఆయన కొరకు ఉపయోగపడాలని. ఆయన కొరకు ఉపయోగపడాలి అంటే ఆయనను గుర్చి అనేకులకి నీవు ప్రకటించాలనే ఉద్దేశం. ప్రభుల వారి చివరి కోరిక, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన నమ్ముకున్న ప్రతి బిడ్డకు ప్రభువు చెప్పాడు. అందుకని ఆ కృపగల దేవుడు నిన్ను ప్రేమించి నీలో ఉన్న మంచిని బట్టి నిన్ను పట్టిన చెడును విడిపించి రోజు రోజు బ్రతికించి ఆయన నిన్ను లోబడేవానిగా చేసి విధేయత కలిగిన వ్యక్తిగా చేసి పరిశుద్ధునిగా మార్చి ఆయనను ప్రకటించాలని ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన. ఆయన గొప్పతనాన్ని మనుషులు ఎవరూ వర్ణించలేరు. ఆయన చాలా గొప్పవాడు. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మన పట్ల ఎప్పుడూ ప్రేమ కలిగి ఉండడమే కాదు, ఆయన కనికరాన్ని కూడా కలిగి ఉండే దేవుడు. చాలామంది మన జీవితాల్లో మనం అనుకుంటాం, నా పరిస్థితి ఏమిటి, ఎన్నేళ్ల నుండి ప్రభు దగ్గరికి వస్తున్నాను, నాకేం జరిగాది, ఇన్ని సంవత్సరాల నుండి ఆయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన్ను స్తుతించి మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను, లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా నా మనవి, ఇటువంటి నిరుత్సాహం గుండె అంతా నిండిపోయాది. ఈ నిరుత్సాహంతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం. అయితే దేవుడు ఆ నిరుత్సాహాన్ని తొలగించడానికి ఒక నిర్ణీతమైన కాలాన్ని నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు. ఒక కాలం ఉంది, ఆ కాలంలో నీ నిరుత్సాహాన్ని ఉత్సాహంగా మార్చే దేవుడు ఆయన. నీ కన్నీటిని తుడిచి నీకు పూదండగా మార్చే దేవుడు ఆయన. సదాకాలం మన కళ్ళలో నీళ్లు రానివ్వడాయనా? ఏదో ఒకరోజు ఆ కన్నీటిని తుడిచి ఆ కన్నీటికి ప్రతిగా ఎంతో సంతోషాన్ని ఈ గుండె నిండుకు నింపేవాడు ఆయన. ఆయన కొరకు మనము ఎదురు చూడాలి, ఆయన పని మనం చేయాలి, ఆయన కొరకు మనము జీవించాలి. భూమి మీద చాలామంది మనుషులు మేము గొప్పవారుగా కనిపించాలనే ఆలోచన. ఈ మధ్యన మీరు ఎరుగుదురు అనుకుంటారు, ఒక సినీ యాక్టర్ ఒక ఆడామెకి ఒక దేవాలయం కట్టారు, ఆమెని దేవుడిగా చేసుకున్నారు. ఆమెకు దేవాలయం కట్టి ఆమెని దేవత అని అంటున్నారు. ఒక సినీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, ఆయన కూడా దేవాలయం కట్టారు. మనుషులు దేవుడు కావాలి అని అనుకుంటూ ఉన్నారు. మనుషులు మేము గొప్పవాళ్ళు కావాలి అనుకుంటారు. వానికంటే నేను గొప్పవాడు కావాలి, వీనికంటే నేను గొప్పవాడు కావాలని మనుషులు అనుకుంటూ ఉన్నారు. దేవుడు మాత్రం తన దైవత్వాన్ని వదిలిపెట్టి మనుషుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనుషులు దేవుళ్ళు కావాలి అనుకుంటున్న ఈ రోజుల్లో దేవుడే మనుషుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు.
ఎంత గొప్ప కార్యము ఆలోచించండి. అరీతిగా మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన నిమిత్తమై సిల్వలో మరణించాడు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఎన్నో చక్కటి ఉపదేశాలు ప్రజలకు బోధించి తన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళుగా మారుతూ ఎంతోమందిని చంపేస్తూ ఉన్నారు. అయితే ఈ కృపగల దేవుడు దైవత్వాన్ని వదిలిపెట్టి మనుషుడుగా వచ్చి ప్రపంచంలో ప్రతి మనిషి కొరకు తాను చనిపోయాడు. ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయనలో ఉన్న గొప్పతనం, ఆ గొప్పతనాన్ని ఎలాగ చెప్పాలో తెలియదు. దరిదాపు 2023 సంవత్సరాలు తరబడి యేసును గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఆయనను గురించి లక్షలు కోట్ల మంది చెప్తూ ఉన్నారు, కానీ ఆయనను గురించి ముగిసిపోయాది అనేది లేదు. దేవుడు అనబడిన వాని చరిత్ర, ఎవరికి పుట్టాడు, ఎలాగ పెరిగాడు, ఎలాగ దేవుడయ్యాడు, ఎప్పుడు చనిపోయాడు, ఎక్కడ పాతి పెట్టబడ్డాడు అని ఈ భారతదేశంలో దేవుళ్ళను గూర్చిన చరిత్ర ప్రారంభం నుండి ముగింపు వరకు వారి సమాధి కూడా ఉంది. నా యేసు ప్రభులు వారి చరిత్ర ప్రారంభం లేదు. ఆయన అంటున్నాడు, నేను ఆది అంతం. అందరి సమాధులు మూయబడ్డాయి, కానీ నా యేసు ప్రభు సమాధి తెరవబడింది. ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి. ఆయన లేచి 40 రోజులు అనేక మందికి కనిపించి ఒలీవల మనబడిన పర్వతం మీద నుండి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు కాబట్టి ప్రపంచంలో ఆయన ఒక్క సమాధి మాత్రమే తెరబడి ఉంది. ఈరోజు కూడా అంత గొప్ప దేవుడు ఆయన, ఆయనను కలిగి ఉండడం నీ భాగ్యం, నా భాగ్యం. నేను మళ్ళా చెప్తాను, నీ భక్తి నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. నిన్ను నీవే ప్రశ్న వేసుకో, నీవెలాంటి వాడివి, ఎలాంటి దానివని. అయినా నీలో దేవుడు ఏదో మంచి చూశాడు, అందుకే ఆయన ఈ స్థలంలోకి మనల్ని తీసుకొని వచ్చి ఆయనకు లోబడేవారుగా, ఆయనకు విధేయత కలిగిన వారుగా, ఆయన ఎదుట పరిశుద్ధులుగా మనం మారాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా ప్రేమ కలిగిన వాడు ఆయన, చాలా కనికరం కలిగిన వాడు ఆయన.